హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిలీప్ రావు వాళ్ళు వచ్చిన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే తెలంగాణ హైకోర్టు విద్యా సంస్థలు ఆన్లైన్ బోధనపై హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈరోజు విచారణ చేపట్టిన ధర్మాసనం. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అయితే నేను మరోసారి అయితే విచారణ చేపట్టింది. వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని న్యాయస్థానం అయితే ఆదేశించింది. ఈ నెల 20 తేదీ వరకు ఆన్లైన్ క్లాసులు కూడా బోధించాలని పేర్కొంది. ఇక హైదరాబాద్ రద్దీ ప్రాంతంలో కోవిడ్ నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్లు అలాగే మిడల సమ్మక్క సర్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని న్యాయస్థానం అయితే ఆదేశించింది. ఇందుకు నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ కరోనా విభజించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని తెలిపింది హైకోర్టు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా కోర్టుకు చెప్పాలని హైకోర్టు అయితే అడగడం జరిగింది. ఇక్కడ దీనిపై తదుపరి విచారణ అయితే నెల 20 వరకు అయితే వాయిదా వేసినట్టు చెప్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు రెండు ఇక్కడ ప్రత్యేకంగా పరోక్షంగా అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి, దాంతోపాటు ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. నెల 20 వరకు అయితే ఆన్లైన్ క్లాసులు అయితే కొనసాగించాలని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దిలీప్ రావు వచ్చిన తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.